హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ ప్యారడైస్. మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు హాలిడేస్లో? ఓకే, నేనేంటంటే ఈరోజు మంచి ట్రెడిషనల్ డిష్ అండి, అది మీకు అందరికీ తెలుసు కదా, బూరెలు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బయట మనకి అన్ని షాప్స్ అన్నీ క్లోజ్డ్ ఈ లాక్డౌన్ వలన. సో స్వీట్ తినాలని అన్నారు మా వారు. సరే ఏం చేయమంటారంటే ఆయన సజెస్ట్ చేశారు బూరెలు చేయాలని. ఇది బూరెలండి, మన ఆంధ్ర స్పెషల్. ఫెస్టివల్స్కి అన్నిటికీ మనం చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు నేను ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. ఒక గ్లాసు మినప్పప్పు నానబెట్టాను, 2 గ్లాసులు బియ్యం నానబెట్టాను, తర్వాత 1 గ్లాసు పచ్చిశనగపప్పు నానబెట్టాను. ఇప్పుడు పచ్చిశనగపప్పు నానాక మనం మిక్సీ వేసుకుందాము, అలాగే ఇవన్నీ కూడా మిక్సీ వేసుకుందాము, తర్వాత ప్రొసీజర్ ఎలాగో చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు ఉడికిపోయింది, ఇలా మనము చూడాలన్నమాట. పప్పు ఉడికిందలే, చూసారా పప్పు ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని వడగట్టి బాగా డ్రై అవ్వాలి, అయ్యాక మిక్సీలో వేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను వాటర్ని స్ట్రెయిన్ చేస్తున్నాను స్ట్రెయినర్లో. ఇప్పుడు ఇది బాగా డ్రై అవ్వాలి, డ్రై అయ్యాక దీన్ని మనం మిక్సీ పట్టాలి. ఫ్రెండ్స్, ఇది రుబ్బుకున్న పిండి మనం రుబ్బుకున్నాము, తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా సోడా వేయాలి, కొంచెం సోడా వేయాలి. ఈ మైదా అనేది ఆప్షనల్, 2 స్పూన్స్ మైదా వేసుకుంటే వేసుకోవచ్చు. నేను కొద్దిగా 2 స్పూన్స్ మైదా వేసాను, అప్పుడు బూరెలు మనకి చిదకుండా చక్కగా వస్తాయన్నమాట. అది మీ ఇష్టం, ఆప్షనల్. సో ఈ విధంగా పిండిలా వేయడానికి ఈ విధంగా ఉండాలి, అప్పుడు బూరెలు బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అది డ్రై అయిపోతే శనగపప్పు, ఉడకబెట్టిన శనగపప్పు మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పు బెల్లం వేసాను, తర్వాత అదే కప్పు శనగపప్పు కూడా ఈ మిక్సీ జార్లోకి వేస్తున్నాను. సో ఈ రెండిట్లా మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పడతాను. తర్వాత ఇంకొక చిన్న జార్లో కొద్దిగా షుగరు, యాలకులు వేసాను. అప్పుడే యాలక్కాయలు ఈ మిక్సీ కంటుకోకుండా మనకి చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఇప్పుడు ఈ 2 గ్రైండ్ చేశాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. మనము గ్రైండ్ చేసుకున్న యాలక్కాయల పొడి ఈ విధంగా వచ్చింది. తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్న శనగపప్పు బెల్లం ముద్ద. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, 2 స్పూన్స్ నెయ్యి వేయాలి బాణీలో. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనం దీనిలో వేద్దాము. మొత్తం పూర్ణం వేసేసి మనం దాన్ని గట్టిగా ఫ్రై చేసి, అంటే అది మొత్తం విడిపోదన్నమాట ఆయిల్, అది ఆ విధంగా మనం దీన్ని ఫ్రై చేద్దాము. యాలక్కాయల పొడి కూడా వేస్తాము. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా గట్టిగా తయారవుతుంది. ఇది చల్లారాక మనము ఉండలు చేసుకోవాలి. ఇదిగో చూసారు, ఈ విధంగా నేను ఇప్పుడు ఉండలు చేశాను. తర్వాత మనము వీటిని ముంచేసి పిండిలో ముంచి వేసుకుంటే చాలా టేస్టీగా మనకి బూరెలు తయారవుతాయి. ఫ్రెండ్స్, నూనె బాగా కాగింది, ఇక్కడ మన పూర్ణం బూరెలు పూర్ణం చేసుకున్నాము. ఇక్కడ మనకి పిండి రెడీగా ఉంది, ఇప్పుడు మనము బూరెలు వేయడమే. సో నూనె మాత్రం బాగా కాగాలి. ఇప్పుడు మనం దీనిని ఇట్లాగా డిప్ చేసి అలా వేసుకుంటూ వెళ్ళాలి. సో పూర్ణము బాగా మునగాలి, పూర్ణంలో తోపు బాగా ఉండాలి, అప్పుడే మనకి చీలిపోకుండా వస్తాయి. సో ఇట్లా వేగుతున్నాయి, వేగాక మీకు అన్నీ చూపిస్తాను తీసిన తర్వాత. చూసారా ఫ్రెండ్స్, బూరెలు ఎంత బాగా వస్తున్నాయి. మనం అప్పుడప్పుడు లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ అలా మార్చుకుంటూ ఉండాలి. పూర్ణం బూరెలు అస్సలు మనకి ఎక్కడ కూడా అది లోపల పూర్ణం బయటికి రావట్లేదు, చక్కగా టైట్గా ఉన్నాయి, ఇలా రౌండ్ షేప్లో. చూసారా ఎంత బాగా వస్తున్నాయో బూరెలు ఫ్రెండ్స్. ఈ బూరెలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో షేప్, అది కూడాను ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం లోపల చాలా మెత్తగా ఉన్నాయి పూర్ణమదిని.
మీకందరికీ చూడగానే తినాలనిపిస్తుంది. అంత చక్కగా ఉంది పూర్ణమది కూడాను, చక్కగా వేగి బాగా వచ్చింది. సో మనము ఇట్లా రకరకాల బూరలు తయారు చేసుకోవచ్చండి. ఈవెన్ పెసరపప్పు బూరలు చేసుకోవచ్చు, బాంబే రవ్వతో చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇది శనగపప్పు బూరలు. ఇదే విధంగా మనం పెసరపప్పు బూరలు కూడా ట్రై చేసుకోవచ్చు అన్నమాట. అది ఫ్రెండ్స్, సో ఈ వీడియోని చూసి మీరు కూడా బూరెలు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.